మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావు లాంటి నేతలు కోలుకోలేని షాకిచ్చారు. రాష్ట్రంలో టీడీపీ ఘోర పరాజయం పాలైన తరుణంలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలని నలుగురు ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చలు కూడా జరిపారు. తమ నలుగురిని ప్రత్యేక టీంగా భావించి రాజ్యసభలో బీజేపీ అనుబంధ సభ్యులుగా గుర్తించాలని చైర్మన్ వెంకయ్య నాయుడిని కోరనున్నారు. ఈ నలుగురు ఎంపీలను బీజేపీలో చేర్చుకునే బాధ్యతను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాకు అమిత్ షా అప్పగించినట్టు సమాచారం. సుజనా చౌదరి ఆధ్వర్యంలో నలుగురు ఎంపీలు ప్రత్యేక గ్రూపుగా ఏర్పడి రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడికి లేఖ అందజేయనున్నారు. తమను బీజేపీ అనుబంధ సభ్యులుగా గుర్తించాలని లేఖలో కోరనున్నారు. ఈ నలుగురు సభ్యులు తెలుగుదేశం పార్టీని వీడితే రాజ్యసభలో ఆ పార్టీకి ఇద్దరు ఎంపీలే మిగిలనున్నారు. దీంతో టీడీపీ పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోనున్నట్లు తెలుస్తోంది.